హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ స్టెమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నానండి సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే కొన్ని రైల్స్ అయితే విడుదల చేయనుందండి సో ఇది ఎప్పటి నుండి విడుదల చేయనున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ అని కంప్లీట్గా అయితే చూద్దాము అలాగే రైల్వేకి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల కానుంది సో దీనికి సంబంధించి కూడా చూద్దాము అలాగే సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు పెన్షన్స్కి సంబంధించి ఏపీలో కొంతమందికి పెన్షన్ అనేది తొలగించనున్నారు ఇది ఎవరికి తొలగించనున్నారు ఎందుకు కారణంగా తొలగించున్నారు సో ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దామండి అలాగే థర్డ్ ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఏపీ ప్రభుత్వం రెండు వేల రూపాయలైతే ఆర్థిక సాయం అయితే చేయనుంది సో ఈ ఆర్థిక సాయం అయితే ఈ రోజు నుండి అయితే చేయడం లేదండి సో ఎందుకు చేయడం లేదు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దామండి సో ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది సో లైక్ అయితే చేసుకోండి నేను చేసిన కష్టానికి ఒక లైక్ అన్నా చేసుకోండి సో అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదు అండి సో ఇన్ఫర్మేషన్ ను మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక వివరాలు అయితే చూసుకుందామండి సో ఫ్రెండ్స్ మనకు రైల్వేకి సంబంధించి ఈరోజు మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పట్టాలు ఉన్న మరో ఎనభై రైళ్ళు అయితే పట్టాలు అయితే ఉన్నాయండి అది త్వరలోనే పన్నెండు నుండి సేవలు ప్రారంభం తెలుగు రాష్ట్రాల నాలుగు రూట్లలో సేవలు వెయిటింగ్ లిస్టు ఎక్కువ ఉంటే అదనపు రైళ్లు రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ వెల్లడి సరే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ పన్నెండు నుండి పట్టాలు ఉన్నాయండి సో సెప్టెంబర్ పది నుండి బుకింగ్ అయితే ప్రారంభం అవుతుంది సో మనకు రెండు వందల ముప్పై రైళ్లు ఇవి అదనం అండి సో అలాగే మనం చూసుకున్నట్లయితే మనకు నలభై ప్రత్యేక రైళ్లు కూడా నడుపుస్తామని సెప్టెంబర్ రెండు నుండి పదిహేను మధ్య అవి అందుబాటులోకి అయితే ఉంటా ఉంటున్నాయని నీటు జేఈఈ ఎన్డీఏ పరీక్షల పరీక్షలకు దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక అయితే నడిపిస్తున్నట్లు చైర్మన్ వినోద్ కుమార్ అయితే యాదవ్ పేర్కొనడం అయితే జరిగింది అలాగే మనకి ఏంటంటే మాస్క్ సామాజిక దూరం అనేది తప్పనిసరి అండి సో మనకు మాస్క్ అనేది రైల్వే స్టేషన్లో వెళ్ళినట్లయితే కనుక మనకు తప్పనిసరిగా మనం మాస్క్ అనేది ధరించవలసి అయితే ఉంటుంది అలాగే మనం సోషల్ డిస్టెన్స్ అనేది కూడా తప్పనిసరిగా అయితే పాటించవలసి అయితే ఉంటుంది సో అలాగే ప్రతి ప్రయాణికుడు కనీసం తొంభై నిమిషాల ముందే స్టేషన్కి అయితే చేరుకోవాల్సిందిగా సూచించడం అయితే జరిగింది సో కరోనా లక్షణాలు లేకుంటే ప్రయాణికులకు ప్రయాణానికి అనుమతి ఉంటుందని వివరించింది సో ఫ్రెండ్స్ ఇది మనకు మాస్కు అలాగే మనకు సోషల్ డిస్టెన్స్ అనేది తప్పనిసరిగా స్టేషన్స్లో అయితే ఉండవలసి అయితే ఉంటుంది సో అలాగే మనకు తెలుగు రాష్ట్రాల్లో నడిపే రైళ్ళు వచ్చేసి రైల్వే శాఖ తాజాగా ప్రకటించిన ఎనభై ప్రత్యేక రైళ్ల జాబితాలో తెలుగు రాష్ట్రాల నుండి నడిపే రైళ్ల వివరాలను రైల్వే మంత్రి శాఖ వెల్లడించింది ఈ జాబితాలో సికింద్రాబాద్ దర్భంగా జీరో సెవెన్ జీరో జీరో సెవెన్ దర్భంగా సికింద్రాబాద్ జీరో సెవెన్ జీరో జీరో ఎయిట్ బెంగుళూరు గుహతి జీరో టూ ఫైవ్ జీరో నైన్ గుహీ బెంగుళూరు అలాగే కోర్బా విశాఖపట్నం విశాఖపట్నం కోర్బా హైదరాబాదు పర్భానీ పర్భానీ హైదరాబాదు రైళ్ళు అయితే ఉన్నాయండి సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నడిపే అండి సో ఫ్రెండ్స్ ఇది మనకు పట్టాలు ఎక్కడ ఉన్నాయండి ఎనభై రైళ్ళు అయితే అతి త్వరలోనే అంటే మనకు సెప్టెంబర్ పన్నెండు నుండి అయితే స్టార్ట్ చేయనున్నారు సో మనకు అలాగే రైల్వేకి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా స్టార్ట్ చేయనున్నారండి అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రైల్వేలో లక్షన్నర ఉద్యోగాలండి సో ఇది ఎవరైతే నిరుద్యోగులు ఉంటారు కదా వాళ్ళకి ఇది ఒక శుభవార్త అని అనుకోవచ్చు సో అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందన్నారు రైల్వేలో మూడు విభాగాల్లో ఒక లక్ష నలభై వేల ఆరు వందల నలభై ఉద్యోగాల కోసం రైల్వే శాఖ రెండేళ్ల క్రితం నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తు చేశారు దాదాపు ఒకటి పాయింట్ నలభై లక్షల పోస్టులకు రెండు పాయింట్ నాలుగు కోట్ల మంది దరఖాస్తులు అయితే చేసుకున్నారని వివరించారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక లక్ష నలభై వేల ఉద్యోగ ఉద్యోగాలకు రెండు పాయింట్ నాలుగు కోట్ల మంది దరఖాస్తు అయితే చేసుకున్నారండి అలాగే మనకు అభ్యర్థు అభ్యర్థులందరికీ కంప్యూటర్ బేస్డ్ పరీక్ష సిబిటీ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కరోనా నేపథ్యంలో ఆ పరీక్షలు వాయిదా పడ్డాయని వికే యాదవ్ అయితే తెలి తెలిపారు పూర్తి షెడ్యూల్ను అతి త్వరలోనే ప్రకటిస్తామని చెప్పడం అయితే జరిగింది సో మనకు ఈ ఎగ్జామ్కి సంబంధించిన పూర్తి షెడ్యూల్ అనేది అతి త్వరలోనే ప్రకటిస్తారని చెప్పేసి మనకు వికే యాదవ్ అనేవారు తెలిపారు దేశవ్యాప్తంగా ప్రస్తుతం జేఈఈ నీట్ పరీక్షలు నిర్వహిస్తుండటంతో వాటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కరోనా వల్ల నిలిచిపోయిన రైల్వే ఉద్యోగాల నియామక పరీక్షలను కూడా ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు రైల్వే శాఖ గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం నాన్ టెక్నికల్ పాపులారిటీ కేటగిరీ ఎన్టీపీసీ కింద గార్డులు ఆఫీసర్ క్లర్కులు కమర్షియల్ క్లర్కులు ఉద్యోగాలు ముప్పై ఐదు వేల రెండు వందల ఎనిమిది మినిస్టరియేట్ కేటగిరీ కింద స్టెనో తరగతి తదితర పోస్టులు పదహారు వందల అరవై మూడు బి అలాగే ட்ராக்ஸ் நிறுவனா பாயிண்ட்மெண்ட் వంటి పోస్టులు ఒక లక్ష మూడు వేల ఏడు వందల నలభై అరవై తొమ్మిది భర్తీ చేయనున్నారు సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అనేది మనకు ఒక లక్ష నలభై వేల ఆరు వందల నలభై ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అనేది త్వరలోనే రిలీజ్ చేయనున్నారు సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఏంటంటే మనకు రెండు రెండు పాయింట్ నాలుగు కోట్ల మంది అయితే ఆల్రెడీ దరఖాస్తు అయితే చేసుకున్నారండి సో దీనికి సంబంధించి మనకు పరీక్షలు అనేది ఎప్పటి నుండి స్టార్ట్ చేయనున్నారు అలాగే ఏ రోజు మనకు ఏ ఎగ్జామ్ అనేది ఉంటుందని చెప్పేసి దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మనకు రిలీజ్ చేయనున్నారు త్వరలోనే సో ఇది మనకు రైల్వే ఉద్యోగాలకు లక్షన్నర ఉద్యోగాలకు సంబంధించిన మనం నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేల సాయం నిలిపివేత అని చెప్పేసి ఈ రోజు మనకు పేపర్లో అయితే రావడం అయితే జరిగింది వ్యయం పెరిగినందువల్లే అంటున్న అధికారులు కరోనా బారిన పడి ఆసుపత్రులు క్వారంటైన్ల కేంద్రాల్లో ఉండి కోలుకుంటున్న వారికి ఆసరా కింద ఇచ్చే రెండు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ఆపేశారు పాజిటివ్ కేసుల వృద్ధిలో ఆర్థిక భారం పెరిగిందని ప్రభుత్వ ఆదేశాల మేరకు తాత్కాలికంగా ఈ సాయాన్ని నిలిపివేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి కోవిడ్ నుండి కోలుకున్న వారంతా రెండు వారాల పాటు ఇళ్లలోనే ఉండి పౌష్టికాహారం తీసుకునేందుకు వీలుగా ప్రతి ఒక్కరికి రెండు వేల రూపాయలు అందజేస్తామని సీఎం జగన్ ఏప్రిల్ నెలలో ప్రకటించారు ఈ మేరకు మే నాలుగున వైద్య ఆరోగ్య శాఖకు పది కోట్లు మంజూరు చేశారు సో వెంటనే కలెక్టర్ల ఆధ్వర్యంలో చెల్లింపులు మొదలయ్యాయి ప్రాథమిక సమాచారం ప్రకారం మూడు నెలల్లో బాధితులకు బాధితులకు ఇరవై కోట్ల వరకు అయితే చెల్లించారు సో ఫ్రెండ్స్ మనకేందంటే ఎవరైతే కరోనా వచ్చుంటుందో పాజిటివ్ కేసు అనేది వచ్చి ఉంటుందో ఏంటంటే హాస్పిటల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇచ్చిన తర్వాత వాళ్ళు రికవర్ అయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ రెండు వేల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం అయితే చేయాలని చెప్పేసి మనకు ముందైతే మనకు చెప్పడం అయితే జరిగింది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చాలా మందికి అయితే ఇచ్చారండి ఈ రెండు వేల రూపాయలు అనేది బట్ ఇప్పుడు ఏంటంటే ఈ రెండు వేల రూపాయలు అనేది ఇవ్వరండి ఎందుకంటే మనకు వ్యాయాం పెరిగినందువల్లే అంటున్న అధికారులు అంటే మన దగ్గర బడ్జెట్ అనేది కొంచెం తక్కువ ఉంది కాబట్టి సో ఈ రెండు వేల రూపాయలు అనేది ఇవ్వరని చెప్పేసి ఈ రోజు మనకు పేపర్లు అయితే రావడం అయితే జరిగింది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కరోనా బాధితులకు రెండు వేల సాయం నిలిపివేత జూలై నుండి డిశ్చార్జ్ అయిన వారి బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుంటున్న డబ్బు మాత్రం సరిగ్గా జమ చేయడం లేదు ఈలోగా క్వారంటైన్ కేంద్రాలు తగ్గి కోవిడ్ సంరక్షణ కేంద్రాలు పెరిగాయి ఇళ్లలోనే ఉంటూ చికిత్స పొందుతున్న వారు పెరిగారు అంత అంతలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని అనుసరించి కరోనా నుంచి కోలుకున్న వారికిస్తున్న రెండు వేలను నాలుగు రోజుల నుండి ఇవ్వడం లేదని అనంతపురం జిల్లా కలెక్టర్ చెప్పినట్లు అక్కడి సమాచార శాఖ అధికారులు ఇటీవల ప్రకటన జారీ చేశారు బాధితుల సౌకర్యార్థం ఆసుపత్రులు కోవిడ్ కేర్ కేంద్ర కేంద్రాల్లో నాణ్యత కలిగిన భోజనం పంపిణీ పారిశుధ్యం పరిస్థితులు మెరుగుపరచడం ఇతర సౌకర్యాల కల్పన కోసం అధిక వ్యయమవుతుంది అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి సో మనకి ఏంటంటే కరోనా బాధితులకు వాళ్ళకి ఏంటంటే మూడు పూట్ల అన్నము పౌష్టికాహారం ఏంటంటే ఫ్రూట్స్ సో దీనికి సంబంధించి ఖర్చు అనేది ఎక్కువ అవుతున్న కారణాల వల్ల ఈ రెండు వేల రూపాయలు అనేది మేము ఇవ్వలేకున్నాము అని చెప్పేసి అక్కడ ఉన్న అధికారులు కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేరుగా ఖననం చేస్తేనే పదిహేను వేలు వైరస్తో మరణించిన వారి భౌతిక కాయాలకు ప్రభుత్వం ద్వారా ఖననం చే జరిగితే బాధితుల కుటుంబాలకు పదిహేను వేలను సైతం కొన్ని చోట్లు ఇవ్వడం లేదు మృతదేహాలను బాధితులు స్వయంగా ఖననం చేస్తేనే సాయం ఇస్తామని చోట్ల ఆసుపత్రులు అధికారులు చెబుతున్నట్లు తెలిసింది సో మనకేందంటే వైరస్తో ఎవరైతే చనిపోతారు కదో వాళ్ళకేందంటే పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అయితే చేస్తామని చెప్పేసి గతంలో ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది అందులో భాగంగా కొంతమందికి కూడా ఈ పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది బట్ ఇప్పుడు ఏందంటే ఆ మృతదేహాలను ప్రభుత్వం ద్వారా కూడా ఖననం చేస్తే వాళ్ళకు పదిహేను రూపాయలు ఇవ్వటం లేదని చెప్పేసి మనకు ఇప్పుడు అయితే రూమర్స్ అయితే రావడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఇది మనకు రెండు వేల రూపాయలు అనేది ఎవరికైనా కరోనా పాజిటివ్ వచ్చి వాళ్ళు రికవర్ అయిన తర్వాత కూడా వాళ్ళకు రెండు అనేది ఈ రోజు నుండి అయితే ఇవ్వడం లేదండి సో ఇది కరోనాకు సంబంధించిన అప్డేట్ అలాగే నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి కొందరికి పెన్షన్లు తాత్కాలికంగా నిలిపివేత అని చెప్పేసి ఈ రోజు మనకు పేపర్లో అయితే రావడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ కు సంబంధించిన వైఎస్ఆర్ పెన్షన్ కానుకను కొంతమందికి తాత్కాలికంగా నిలిపివేసింది కొంతమంది లబ్దిదారులు కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ పెన్షను లబ్ధిదారుడు ఆదాయం పన్ను చెల్లించే వారు ఉన్నట్లు గుర్తించి పెన్షన్ను చెల్లింపును ఆపేసింది ఈ విధంగా విజయనగరం జిల్లాలో నాలుగు వేల నూట నలభై ఏడు గుంటూరు జిల్లాలో మూడు వేల ఆరు వందల ఎనభై ఒకటి చిత్తూరు జిల్లాలో మూడు వేలు కడప జిల్లాలో రెండు వేల రెండు వందల ఎనభై ఒకటి శ్రీకాకుళం జిల్లాలో వెయ్యిన్ని రెండు వందల ఎనభై తొమ్మిది పెన్షన్లు నిలిపివేసింది ఆ జాబితాలను జిల్లాలకు పంపి క్షేత్రస్థాయిలో పునఃపరిశీలన పరిశీలించే బాధ్యతలను ఎంపీడీఓలు పురపాలక కమిషనర్లకు అప్పగించింది ఇందులో అర్హులుగా తేలితే వారి నుండి సంబంధిత ధృవపత్రాలు తీసుకొని పెన్షన్ అయితే ఇవ్వనుంది సో ఫ్రెండ్స్ మనకేంటంటే ఎవరైతే ఎవరింట్లో అయితే నాలుగు చక్రాల వాహనం అంటే కారు కానివ్వండి అలాగే ఆటో ఉంటుంది కదా సో స్టీరింగ్ ఆటో సో ఇవి కానివ్వండి నాలుగు చక్రాల వాహనం ఏదైనా ఉన్నా కానీ వాళ్ళకు పెన్షన్ అనేది రాదండి అలాగే ప్రభుత్వ పెన్షన్ ఎవరైతే పొందుతుంటారో వాళ్ళకు పెన్షన్ అనేది రాదు అలాగే ఆదాయ పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే చెల్లిస్తుంటారో వాళ్ళకు పెన్షన్ అనేది రాదండి సో దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ సర్వే అనేది చేశారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే విజయనగరంలో నాలుగు వేల నూట నలభై గుంటూరు జిల్లాలో మూడు వేల ఆరు వందల ఎనభై ఒక మందికి అలాగే చిత్తూరు జిల్లాలో మూడు వేలు కడపలో వచ్చేసి రెండు వేలు అలాగే శ్రీకాకుళం జిల్లా వెయ్యిని రెండు వందల ఎనభై తొమ్మిది సో ఈ విధంగా పరిశీలన చేసి వాళ్లకు పెన్షన్ తొలగించారు సో మిగిలిన జిల్లాలకు కూడా ఈ విధంగానే మీరు పునః పరిశీలించి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు కూడా తీసేయండి పెన్షన్ అని చెప్పేసి పురపాలక కమిషన్లకు అయితే ప్రభుత్వం అయితే అప్పగించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇది ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే చేసుకుని చేసుకొని ఉన్న మన ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ పెడితే సుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్